రాజోలు గ్రామంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ బుల్లెట్ నడిపి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంచిపెట్టారు. అంతటితో ఆగకుండా ఆ కరపత్రాల్లో ఉన్నదంతా చదివేంత వరకు ఆ నివాసాల వద్దే ఉండి మరీ వెళ్లారు. ఇంటింటికి టీడీపీ కార్యక్రమానికి ముందు పలు అభివృద్ది పనులను శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ మాట్లాడారు. ఈరోజు ఇంటింటికి తెలుగుదేశంలో భాగంగా రాజోలు గ్రామం చిరుగుపల్లి మండలంలో పెద్ద పంచాయతీ, ఈ మండలంలోనే అత్యంతంగా ఎనకబడినటువంటి పంచాయతీ. ఆ పంచాయతీ తిరుగు జరుగుతూ ఉంది. ఉదయాన్నే జూలిపూడిలో రెండు పల్లెలు కూడా పూర్తి చేసుకుని ఇక్కడ రావడం జరిగింది. రాజోలు గ్రామం మిక్స్ ఆఫ్ కమ్యూనిటీస్, మిక్స్డ్ కల్చరు, అభివృద్ధికి అతి చేరువలో ఉంటూ కూడా అభివృద్ధికి నోచుకున్నటువంటి గ్రామం ఇది. అంటే హైవేకి కేవలం 6 కిలోమీటర్ దూరంలో ఉంటుంది, మండెట్ క్వార్టర్స్ కూడా దగ్గరలో ఉంటుంది. కానీ ఈ అంతర్గతంగా రోడ్లు కానీ ఇప్పుడు కూడా కానీ నీళ్లు కానీ ఎప్పుడు లేని, ఈ 3 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా చాలా మటుకు మనం కనెక్టివిటీ ఇచ్చాము. ఈ రోజు కూడా 25 లక్షల రూపాయలతో పలు కనెక్టింగ్ రోడ్స్ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ఇంకా లోకల్గా ఉన్నటువంటి గ్రామస్తులు, మా సర్పంచ్ గారు అందరి కోరిక మేరకు ఇంకొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చెప్పారు. వెంటనే అవి కూడా ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకెళ్లి అతి త్వరగా పూర్తి చేస్తామని కూడా అలాగే కమ్యూనిటీ హాల్ కూడా అడిగారు. కమ్యూనిటీ హాల్స్ ఇంకా మనం అంటే దాని యొక్క ప్రణాళిక మనం వేసుకోలేదు కాబట్టి మన కమ్యూనిటీ హాల్స్ ఇంకా ఇవ్వలేదు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇన్కేస్ అంటే ఎంపీ ల్యాడ్స్ పర్మిట్ చేస్తే దాంట్లో లేకపోతే దేంట్లో దాన్ని చూసుకుని తప్పకుండా వారికి అది కూడా ఏర్పాటు చేస్తాము. ఈ ప్రాంతంలో స్పోర్ట్స్ కూడా ఎక్కువ ఉన్నారు, స్పోర్ట్స్ సంబంధించిన విషయాలు కూడా కబడ్డీ కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు. కానీ దానికి సంబంధించిన వాటి దగ్గరలో ఎందుకంటే నియోజకవర్గానికి ఒక స్టేడియం ఇవ్వాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే గ్రామీణ క్రీడల్ని ప్రోత్సహించాలి, ఇలాంటి తీర ప్రాంతంలో కూడా తప్పకుండా స్టేడియం రావాలి అని చెప్పేసి ఒక ఆలోచనతో చూస్తా ఉన్నారు. మన కావూరు స్కూల్, దూరిపూర్ స్కూల్ ఎక్కడైతే అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ ఉందో అక్కడ మనం చూస్తా ఉన్నాం కాబట్టి రాజులు దగ్గరలో ఉంటాయి కాబట్టి అవి కూడా ఏర్పాటు చేయడానికి తప్పకుండా మంత్రి గారి దృష్టి తీసుకెళ్తాం. గౌరవ మంత్రి గారు ముందుగా కూడా దానికి సానుకూలంగా స్పందించారు. ఆ దిశగా ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే మా కార్యకర్తలు, నాయకులు, అధికారులందరూ కూడా కృషి చేస్తా ఉన్నారు. ఇది ఒక పార్టీ తరఫున పిలుపు ఇచ్చినటువంటి కార్యక్రమం అంటే పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇంటింటికి తిరుగుతున్నాం, ఇంట్లో ఉన్న సమస్యలు తెలుసుకుంటా ఉన్నాం. వాళ్ళందరూ కూడా చాలా ప్రేమ స్వాగతం చేస్తా ఉన్నారు. ఎప్పుడు కూడా గత 10 సంవత్సరాల్లో ఇంతకుముందు 2014-14 ఎవరు కూడా ఇటువైపు గెలిచిన తర్వాత ఎప్పుడు ఎవరు చూడలేదు. అలాంటిది ఇది 3 సంవత్సరాల్లో 3 సార్లు రావటమే కాకుండా ఎవరికైతే రేషన్ కార్డు లేదో ఇమీడియట్ గా ఇప్పించడం, ఎవరికైతే రేషన్ రావట్లేదో వాళ్ళని వెంటనే జిల్లా అధికారులతో మాట్లాడి వాళ్ళకి వచ్చి ఏర్పాటు చేయడం, అంటే కార్డు ఉండి కూడా రాని కొన్ని ఉన్నాయి అవి కూడా వెంటనే రెక్టిఫై చేస్తా ఉన్నాం. అలాగే పెన్షన్స్ కూడా అంటే నూతనంగా ఇప్పుడు 60 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కానీ అలాగే వికలాంగులు కొందరు సదన్ సర్టిఫికేట్ లేని వాళ్ళు కానీ వాళ్ళకి కూడా సదన్ సర్టిఫికేట్ వచ్చే విధంగా నిన్న కూడా గౌరవ కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్లాము. సదన్ సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి గుంటూరులో ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి ఈ జోన్ వైజ్ గా అంటే డివిజన్ వైజ్ గా క్యాంప్ పెట్టమన్నా తప్పకుండా సానుకూల స్పందించారు. ఈ 10-15 రోజుల్లో ఫినాల్ డివిజన్ లో కూడా తప్పకుండా సదన్ క్యాంప్ పెట్టారు. అది అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే వికలాంగులు ఉన్నారో ఎవరికైతే సదన్ సర్టిఫికేట్ రాలేదు, ఎందుకంటే ఇప్పుడు కూడా నిన్న కూడా చూసాం వెనుకల పాలనలో ఇద్దరు వికలాంగులు కలిసారు, ఇప్పుడు సదన్ సర్టిఫికేట్ తెచ్చుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే వెళ్ళలేదు, మేము వెళ్ళలేమన్నట్టు అంటే అక్కడ వెళ్తే స్పందించలేదని చెప్పారు. తప్పకుండా మేము కూడా సూపరింటెండెంట్ డిస్ట్రిబ్యూట్ తీసుకెళ్తాము. మీరు తెచ్చుకుంటే నెలకి 15 రూపాయలు, ఎందుకంటే ప్రతి ఒక్క పేదవాడింట్లో ఆనందం చూడాలని చెప్పేసి లక్ష్యంతో ఎవరు కూడా ఈ పేదరికంలో చనిపోకూడదు, ఇబ్బంది పడకూడదు లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ఈ పెన్షన్ ఇస్తా ఉన్నారు. వికలాంగులకు 1500 రూపాయలు ఇస్తున్నారు, వృద్ధులకు కానీ వితంతులకు కానీ 1000 రూపాయలు ఇస్తున్నారు. మేము రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా ఒకటి తీసుకెళ్లాం. నిన్న మాకు తెలియగా వీడియో కాన్ఫరెన్స్ లో ఎవరైనా వృద్ధులు ఉండి వికలాంగులు ఉంటే వాళ్ళు వాళ్ళ ఇళ్లలో రెండు పెన్షన్లు కూడా ఇవ్వాలని చెప్పి చెప్పాం. రాబోయే దాని మీద కూడా తప్పకుండా దృష్టి సారించి దానికి కూడా సానుకూలంగా చేద్దామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. హౌసింగ్ లోన్స్ ఏదైతే మనం ఇచ్చామో హౌసింగ్ పేమెంట్లు పడలే అన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఏఈలు అందరూ కూడా మీటింగ్ పెట్టమని చెప్పాను. వెంటనే అధికారులు పిలిపించి చూస్తే, ఎందుకంటే గౌరవ మంత్రి గారి దృష్టి నేను మొన్న తీసుకుని జరిగింది. హౌసింగ్ లో ఎక్కడ కూడా ఫండ్లు తక్కువ ఉన్న పరిస్థితి లేదు, అసలు ఇబ్బంది లేదు. తప్పకుండా అది లోకల్ గా ఉన్నటువంటి అధికారులు తప్పదేమో తప్ప పైన మాత్రం ఏ ఇబ్బంది లేదని చెప్పారు కాబట్టి నేను ఇక్కడ లోపల అధికారులతో మీటింగ్ చేసుకుని వెంటనే దానికి కూడా సాల్వ్ చేస్తారని కూడా తెలియజేస్తాను. రాబోయే రోజుల్లో తప్పకుండా, ఎందుకంటే ఇది అభివృద్ధికి దగ్గర ఉన్నటువంటి గ్రామం కాబట్టి అన్ని అంగులతో కూడినటువంటి గ్రామంగా తీర్చిదిద్దామని చెప్పి నేను తెలియజేస్తాను.